వ్యాధి పేరు తెలియదు అందరిలోనూ ఒకే లక్షణాలు బాధితుల సంఖ్య 100లోకి చేరడంతో అత్యవసర సేవలు అందించే 108 అంబులెన్స్లు వైద్య సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు అసలు ఎన్ని అంబులెన్స్లను ఈ సేవలకు ఉపయోగిస్తున్నారు ఇప్పటివరకు ఎంత మందిని హాస్పిటల్స్ కు చేరవేశారో మా ప్రతినిధి రవి మరిన్ని వివరాలు అందిస్తారు 24 గంటలుగా 108 సిబ్బంది ఏలూరులో మొత్తం ఎక్కడ ఏ కేసు వచ్చినా కూడా సత్వరం స్పందిస్తూ వారందరిని కూడా ఆసుపత్రికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది 108 కి సంబంధించినంత వరకు మేము ఇమిడియట్ గా జిల్లా అధికారుల ఆదేశాల మేరకు 15 అంబులెన్సెస్ డిప్లాయ్ చేశాం అలాగే ఒక 40 మంది స్టాఫ్ ఆల్మోస్ట్ నిన్న ఈవినింగ్ నుంచి కంటిన్యూస్ గా ఇప్పటి వరకు పని చేస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇప్పుడే మనకి ఒక కేసు వచ్చింది ఆ కేసుకు కూడా మనం వెళ్తున్నాం ఆల్మోస్ట్ రాత్రి నిన్న 4 ఓ క్లాక్ కి ఆపరేషన్స్ మొదలు పెట్టామండి నేను 4 ఓ క్లాక్ నుంచి ఇప్పటి వరకు నిరంతరాయంగా మనం ఈ కేసెస్ హ్యాండిల్ చేస్తున్నాము కొన్ని కేసెస్ రిఫర్ చేయాల్సిన కేసెస్ ఏమైనా ఉంటే ఈ విజయవాడ హైవేలో కృష్ణా జిల్లాకు సంబంధించిన మరికొన్ని 4 అంబులెన్స్లు రెడీగా పెట్టాము ఇక్కడ ఉన్న 15 అంబులెన్స్లతో పాటు అవి అదనంగా ఉన్నాయి ఏదైనా షిఫ్టింగ్ కొంచెం పెద్ద వయసు వాళ్ళకి ఏదైనా అస్వస్థత ఏదైనా ఉంటే షిఫ్టింగ్ చేయాలనే ఉద్దేశంతో గన్నవరం ఒకటి హనుమాన్ జంక్షన్లో ఒకటి ఇంకొక 2 అంబులెన్సెస్ అందులో ఒకటి అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ ఉన్న అంబులెన్స్ కూడా పెట్టడం జరిగిందండి 108 కాల్ చేస్తే ఇతర రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలతోటి లేదు యాక్సిడెంట్లు ఇలాంటి సమయంలో కూడా ఇక్కడ దీనికి కాల్స్ వస్తాయి కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి ఏలూరులో ఉన్నటువంటి ప్యానిక్ సిచ్యువేషన్ నేపథ్యంలో వాటి కోసం ప్రత్యేకంగా కూడా 2 సెల్ ఫోన్ నెంబర్లను అందుబాటులో ఉంచారు ఈ ఫోన్స్ కనుక కాల్ చేస్తే 108 అంబులెన్స్ సంఘటన ప్రాంతానికి చేరుకునేటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం చూడాలి మరికొద్ది సేపట్లోనే తూర్పు వీధిలోకి వెళ్ళబోతా ఉన్నాము వెళ్ళిన తర్వాత అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు కూడా చూసే అవకాశం ఉంది అదేవిధంగా వారికి ఎలాంటి ట్రీట్మెంట్ ప్రాథమికంగా అందుతుందో కూడా చూద్దాం చిన్న పెద్ద తేడా లేదు ఎవరు అనారోగ్యంతో అయోమయానికి గురైన వెంటనే ఎమర్జెన్సీ హెల్త్ సెంటర్లకు కాల్ చేస్తున్నారు ఫోన్ అందుకున్న వైద్య సిబ్బంది బాధితుల్ని హాస్పిటల్కి చేర్చే వరకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మా ప్రతినిధి రవి మరిన్ని వివరాలు అందిస్తారు ఏలూరు తూర్పు వీధికి చేరుకున్న తర్వాత ఏలూరు తూర్పు వీధిలో ఒక మహిళ అస్వస్థకు గురయ్యారు మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో అస్వస్థకు గురవడంతో నీరసంగా ఉండి అదేవిధంగా కళ్ళు తిరుగుతుండటంతో అలాగే ఇంట్లోనే ఉండిపోయిన పరిస్థితి ఆ తర్వాత ఎంతకీ లేకపోవడంతో కుటుంబ సభ్యులు 108కి సమాచారం అందించడం జరిగింది 108 సిబ్బంది అదేవిధంగా టీవీ నేను ఈ రెండు కూడా సంఘటన స్థలానికి చేరుకొని పేషెంట్ని అంబులెన్స్లోకి తీసుకురావడం జరిగింది ముందుగా కుటుంబ సభ్యులతో మాట్లాడదాం ఎలా ఉంది ఎందుకు గతంలో కూడా ఎప్పుడైనా ఇలాగ కళ్ళు తిరగడం కానీ శ్రోత పడిపోవడం కానీ ఇలాంటి లక్షణాలు ఎప్పుడైనా వచ్చినాయా ఎప్పటి నుంచి ఉంది గతంలో లేదండి ఇందాక మధ్యాహ్నం 1:30 వరకు బాగానే ఉందండి సరే బాగానే ఉంది కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు ఉన్నాయి అంటే ఎలక్ట్రికల్ పౌడర్ అది రాసి తాకిచ్చామండి ఇచ్చిన తర్వాత పడుకుందండి ఇంకా పడుకున్న జరిగింది తెలిసిన తర్వాత లేకమంటే ఇంకా లేగట్లేదు అసలు చాలా సివియర్గా ఉంది నాకు వెంటనే వికారంగా ఉంది హాస్పిటల్ వెళ్దామంటే అప్పుడు వాలంటీర్ ఫోన్ చేశానండి తీసుకున్నారండి ఆహారం తీసుకున్నారా లేకపోతే ఎందుకు జరిగింది అనుకుంటున్నారు మీరు ఇది దీని ఈ వైరస్ ఏదో ఉందంటున్నారు కదండి ఇది వాటర్ వల్ల లేకపోతే గాలి వల్ల ఉంటుంది ఉంది అంటున్నారు మీరందరూ బాగానే ఉన్నారు కదా మీరందరూ ఒకే కుటుంబ సభ్యులు ఆరోగ్యం బాగానే ఉంది తన ఒక్కటి మాత్రం ఎలా అంటే సేమ్ అందరూ ఒకే వాటర్ తాగుతారు కదా కరెక్టే మరి మామూలుగా లోకల్లో కూడా అందరికి రావట్లేదు కదండి ఎవరో పర్సన్స్కి వస్తుంది ఆ పర్సన్కి ఎలా వస్తుందని కదా ఎవరికి అర్థం కావట్లేదండి అదండి సార్ చెప్పండి మీరు ఇలాగ సంఘటన స్థలానికి వెళ్ళిన తర్వాత 108 అక్కడ చేరుకున్న తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు పేషెంట్ కండిషన్ బట్టి ఎలాంటి చికిత్స అందిస్తున్నారు మీరు ప్రాథమిక వెళ్ళగానే వైటల్స్ అనేవి చెక్ చేస్తామండి పల్స్ రేట్ ఎంత ఉంది బీపీ ఎంత ఉంది మనకి రెస్పిరేషన్ రేట్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకున్న తర్వాత పేషెంట్కి ఆక్సిజన్ లెవెల్స్ ఏదైనా తక్కువగా అనిపిస్తే ఇమీడియట్గా ఆక్సిజన్ పెడతామండి ఆక్సిజన్ పెట్టేసి మనం అంబులెన్స్లోకి ఎక్కిన తర్వాత ఎన్ని లీటర్స్ ఆక్సిజన్ అవసరం అవుతుందో పేషెంట్ కండిషన్ ప్రకారం వాళ్ళకి పెట్టేసి ప్రీ హాస్పిటల్ కేర్ చేసుకుంటూ హాస్పిటల్కి తీసుకెళ్తాం సార్ అంటే ఈ ప్యానిక్ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత ఎక్కువ మంది ఏ లక్షణాలు చెప్తున్నారు దానికి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు ఎక్కువగా అందరూ కూడా చాలా ఉన్నట్టుండి సడన్గా నీరస పడిపోయి కొలాప్స్ అయిపోవడం ఫాల్ డౌన్ అయిపోయి ఫిట్స్ కింద రావడం కొంతమందికి అయితే వామిటింగ్స్ అవడం కళ్ళు తిరగడం లాంటివి ఎక్కువ సింప్టమ్స్ మనకు కనబడుతున్నాయండి మనకి మ్యాక్సిమం మేము చూసిన ప్రతి కేసుల్లో కూడా హాస్పిటల్ వరకు
వెరీ ప్యానిక్ ఈ సిచ్యువేషన్లో తీసుకెళ్తున్నామండి. అక్కడ ఇంజక్షన్ చేసి సెటరేట్ చేయడం కానీ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లోకి కొద్దిగా కంఫర్టబుల్ పొజిషన్లోకి వచ్చి వాళ్ళకి అన్ని వైటల్స్ అన్నీ కూడా నార్మల్లోకి రావడం జరుగుతుంది. ఇది 108 సిబ్బందికి సంబంధించి, 108 స్టాఫ్కి సంబంధించి ఏ విధంగా వర్క్ జరుగుతుంది, ఏలూరులో గడిచిన 24 గంటలుగా ఎలాంటి ఆపరేషన్ జరుగుతున్నాయనేది తెలుసుకోవడం కోసం తెలియజేసేందుకు ఈ విధంగా మనం కూడా 108లో ప్రయాణం చేయడం జరిగింది.